తనము ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకి పింతు నచలమతిని. ఎందుకుంటానో తెలుసా? ఇక్కడ ఈ తిరుమల క్షేత్రంలో ఈ ఆనంద నిలయంలో నేను ఎందుకు ఉండిపోయానో తెలుసా లక్ష్మి? ఎందుకు అప్పు తీసుకున్నానో తెలుసా? ఎందుకు వడ్డీ కడుతున్నానో తెలుసా? కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన అనేకమైన పాపములు చేస్తారు ప్రజలు. ఆ పాపములు చిన్న చిన్నవైతే వాళ్ళ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టనటువంటి చిన్న చిన్న రోగములుగా పోతుంటాయి. కానీ అసలు పెద్ద పెద్ద పాపములైతే ఏం చేస్తాయంటే, ఏ కార్యమును చేయడానికి శక్తి లేని స్థితిలో ఆ పాపము బాధ పెడుతుంది. పైగా ధనం విశేషంగా క్షయమైపోతుంది. గొప్ప బాధని శరీరంలో పొందుతూ ఉంటాడు. దానివలన ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఉండదు. అటువంటి రోగముల చేత బాధపడుతుంటారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనురించి రోగాది తాపత్రయములు కలుగగా విరచి తత్కాలంబు నన్ను పేర్కొనుచు పలు మొరలు పెట్టినప్పుడు ఆ రోగాలు కలిగి విశేషమైన బాధలు కలిగి అప్పుడు బాధ ఒక్కడే అనుభవించాలి, అనుభవించలేడు. అప్పుడేం చేస్తాడంటే నన్ను తలుచుకుంటాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద ముక్కలవాడ, అనాథరక్షక, నన్ను కాపాడవయా స్వామి, నిలువుదోపిడీ ఇస్తానంటాడు. నేను వింటాను. విని, నేను ఇక్కడ లేకపోతే ఎలా? విని, వాని పాపంబు ద్రవ్యంబుకై ఆకర్షణంబు చేసి వాడు చేసిన పాపాన్ని ద్రవ్యము మీదకే ఆకర్షణ